దిస్ బులెటిన్ ఈజ్ స్పాన్సర్డ్ బై టోనీ అండ్ కై ఎసెన్షియల్ గోరెంట్ల అండ్ శుభమస్తు షాపింగ్ మాల్ గుంటూరు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమాల మండలం పెద్ద ఉప్పర్లపల్లిలో పర్యటించిన బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. రామజన్మభూమి ప్రాంగణంలో జటాయు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ కు 2.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన ముఖేష్ అంబానీ. తొలిరోజు అయోధ్య రామాలయం వద్ద భక్తజన సంద్రం కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం. బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి అవకాశం. కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కోమటిరెడ్డి సంచలన ప్రకటన. రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్న రేవంత్ రెడ్డి. ఎన్నికలు కూడా రాకముందే కాంగ్రెస్ హామీలను అమలు చేసేలా పోరాటం చేస్తామన్న హరీష్ రావు. లేఆఫ్ లో సుమారు 15,000 మందిని తొలగించిన గూగుల్, అగ్రహావేశాలకు లోనైన టెక్కీలు, యుఎస్ లో గూగుల్ క్యాంపస్ లో నిరసన వ్యక్తం. కార్యరంగంలోకి ఏపీ కాంగ్రెస్ చీఫ్, నేటి నుంచి షర్మిల జిల్లాల పర్యటన. హైదరాబాద్ 2 దశ మెట్రో మార్గాన్ని ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం. అమెరికాలో దారుణం, చికాగోలో 7 గురిని కాల్చి చంపి పరారైన దుండగుడు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి, కెనడా మంత్రి కీలక ప్రకటన. సమ్మె విరమించిన ఏపీ అంగన్వాడీలు, ప్రభుత్వంతో చర్చలు సఫలం. అయోధ్యలో చిన్నజీయర్ స్వామితో ముచ్చటించిన పవన్ కళ్యాణ్. కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ బాలికలకు పీఎం రాష్ట్రీయ బాల పురస్కారం. చైనాలో 7.2 తీవ్రతతో భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు. ఒకేసారి 5 సినిమాలు ప్రారంభించి రికార్డు సృష్టించనున్న ఆర్సీ స్టూడియోస్ బ్యానర్. అర్జున్ రెడ్డి స్టైల్లో కేటీఆర్ ఫోటోలు షేర్ చేసిన కేటీఆర్. భార్య నమ్రతకు మహేష్ బాబు బర్త్డే విషెస్, ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్. 2023 అత్యుత్తమ T20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు దక్కని చోటు. బీసీసీఐ క్రికెటర్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్. రూమర్లకు మరింత బలం, శుభ్మన్ గిల్ చెల్లెలతో కనిపించిన సారా టెండూల్కర్.